హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియోలో సొరకాయ కర్రీ ఫాస్ట్గా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను దానికోసం అని చెప్పి నేను సొరకాయని పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను లేదా సొరకాయని తీసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది అలాగే రెండు ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు టమాట తీసుకొని టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను టమాటాని సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చు టమాటా అనేది ఆవిల్లో కుక్ అయిపోతుంది కాబట్టి ఉడికిపోతుంది కాబట్టి పెద్ద పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కరేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా నేను ఒకటే తీసుకున్నాను పెద్ద సైజుది చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే జీలకర్ర ధనియాలు రెండింటినీ వేయించుకొని పౌడర్ చేసి పెట్టేసుకున్నాను ఈ కర్రీకి ఈ జీలకర్ర ధనియాల పొడి అనేది మంచి ఇస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే స్టవ్ చేసుకొని కళాయి పెట్టేసుకొని అలాగే కళాయిలో ఆయిల్ కూడా వేసేసుకున్నాను తగినంత ఆయిల్ అనేది వేడైన తర్వాత ఆనియన్స్ ముక్కలు అనేవి వేసుకోవాలి ఆయిల్ అనేది మరి ఓవర్ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం వేడైతే చాలు నేను ఆయిల్ని చెక్ చేసుకొని ఆయిల్లో ఆనియన్స్ ముక్కల్ని వేసేసుకుంటున్నాను ఆనియన్ ముక్కలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ తొందరగా వేయించుకోవాలి అంటే కొంచెం హైలో పెట్టుకొని వేయించుకోవచ్చు కుకింగ్ రాని వాళ్ళు ఉంటారు కదా కొత్తగా కుకింగ్ నేర్చుకొని చేసుకునే వాళ్ళకి ఈ కర్రీ చాలా ఈజీగా ఉంటుంది కొంతమంది సొరకాయ కర్రీ అనేది నచ్చదు కొంతమందికి కొంతమందికి నచ్చుతుంది కానీ ఇలా చేస్తే తప్పకుండా సొరకాయ తినని వాళ్ళు కూడా సొరకాయ కర్రీని తింటారు ఇక్కడ ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత నేను కరేపాకు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను వేసుకున్నాను ఇవి కూడా కొంచెం వేగాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కరేపాకు అనేది మరీ బ్రౌనిష్గా వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు కొంచెం వేగితే సరిపోతుంది మరి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు హైలో పెట్టుకున్నామంటే చాలా తొందరగానే వేగిపోతాయి ఈ మూడు కూడా కుకింగ్ రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ మధ్యకాలంలో చదువుల్లో పడి వంటలు నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు కదా బిఫోర్ మ్యారేజ్ అంటే అమ్మ వాళ్ళు చేస్తారు ఆఫ్టర్ మ్యారేజ్ ఒక్కొక్కసారి మనం చేసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న వంటలు చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి కరేపాకు వేగిపోయిన తర్వాత నేను సొరకాయ ముక్కలు వేసేసుకున్నాను సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు సాల్ట్ కూడా నేను యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి అంటే ఉడికించుకోవాలన్నమాట సొరకాయలో వాటర్ ఉంటుంది కదా అందరికీ తెలుసుకుందే ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చి ఆ వాటర్లోనే సొరకాయ అనేది మగ్గిపోతుంది ముఖ్యంగా మూత పెట్టి మాత్రమే మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి తప్పకుండా ఆవిరి అనేది బయటికి పోకుండా ఆవిరిలోనే సొరకాయ అనేది తొందరగా కుక్ అయిపోతుంది ఉడిగిపోతుంది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి సొరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చింది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఆల్రెడీ వాటర్ వచ్చింది కదా ఈ వాటర్లోనే సొరకాయ అనేది మగ్గిపోతుంది ఇక్కడ నేను మీకు మూత తీసి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి సొరకాయలో ఇందాక వచ్చిన వాటర్ కూడా ఇంకిపోయింది సొరకాయ కూడా ఉడికిపోయింది ఇలా సొరకాయ ఉడికిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షనల్ అండి ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు నో నీట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాళ్ళు ఈ ప్లేస్లో పసుపు వేసుకొని కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు పసుపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు పసుపు వేసుకుంటున్నాను నేను పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక సెకండ్ అలా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టేసి మగ్గించిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుంటున్నాను టమాటా ముక్కలు మాత్రం కంపల్సరీగా మగ్గాలి అందుకనే టమాటా ముక్కలు వేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి హైలో పెట్టకూడదు మడిపోతుంది టమాటాలు కావాలంటే రెండైనా వేసుకోవచ్చు నేనైతే ఒకటే వేసుకున్నాను పెద్ద సైజు కాబట్టి ఇక నేను మీకు చూపిస్తున్నాను చూడండి టమాటా అనేది మగ్గింది టమాటా మగ్గిన తర్వాత కారం వేసుకుంటున్నాను నేను చిన్న టేబుల్ స్పూన్తో కారం అనేది వేసుకుంటున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకుంటున్నాను నేను అలాగే కారంతో పాటు జీలకర్ర పొడి జీలకర్ర ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను ఈ కర్రీకి ఇదే ఇంపార్టెంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవాయిడ్ చేసినా పర్వాలేదు వేసుకోకపోయినా జీలకర్ర ధనియాల పొడి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఇదే మంచి టేస్ట్ని ఇస్తుంది సొరకాయ కర్రీకి కారంతో పాటు ఈ ఈ ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక సెకండ్ అలాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి కొంచెం గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను ఇది కూడా ఆప్షనలే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోతే గరం మసాలా పొడి కూడా వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ జీలకర్ర ధనియాల పొడి మాత్రమే వేసుకొని మంచిగా కలిపేసుకొని అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి వాటర్ కూడా తగినంత వేసుకోవాలి ఆల్రెడీ మనం సొరకాయని మగ్గించుకున్నాం కాబట్టి ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం ఉడకడం కోసం మాత్రమే వాటర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను అందుకు కొంచెం వాటరే యాడ్ చేసుకోవాలి కొంచెం తొందరగా అయిపోవాలి కర్రీ అనుకుంటే ఇక్కడ మనం కొంచెం వాటర్ వేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుని హైలో పెట్టి ఉడికించేసుకుంటే తొందరగా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కర్రీ నేను మీకు చూపిస్తున్నాను చూడండి హైలో పెట్టేసి ఉడికిచ్చేస్తున్నాను నేను ఒకసారి నేను సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ముక్కలు వేసేటప్పుడు మనం సాల్ట్ వేసుకుంటాం కదా అప్పుడు లాస్ట్లో వాటర్ పోసేటప్పుడు కలుపుకున్న తర్వాత వాటర్ పోసి ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి నేను అలా సాల్ట్ వేసుకున్నాను ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అవుతుంది కదా పైకి వచ్చేస్తుంది నేను డిష్ అవుట్ చేసేసి కర్రీని మీకు చూపిస్తాను కర్రీ ఎలా ఉంటుంది అనేది సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కర్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఫైనల్గా కొత్తిమీర పైన చల్లుతున్నాను కొత్తిమీర ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా లాస్ట్లో వేసుకోవచ్చు కొత్తిమీరని సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ బాయ్